Hey guys, good afternoon. Another beautiful day, another beautiful vlog. ఈ రోజు నేను ట్రావెల్ చేయబోతున్నాను 20812 నాందేడ్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో. ఈ ట్రైన్ నాందేడ్లో ప్రతి ఆదివారం, బుధవారం, గురువారం సాయంత్రం 4:35 బయలుదేరి విశాఖపట్నంకి తర్వాతి రోజు అనగా ప్రతి సోమవారం, గురువారం, శుక్రవారం ఉదయం 9:15 అయితే చేరుకుంటుంది. నాందేడ్కి మన ట్రైన్ 13:45 అయితే రాబోతుంది. సో ఆ ట్రైన్ వచ్చాక ఆ ట్రైన్ యొక్క విజువల్ చూపిస్తాను. అండ్ నా ఛానల్ని మీరు మొదటిసారి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, లెట్స్ చెక్ ఇన్ ప్లగ్ ఇన్ హెడ్ ఫోన్స్ అండ్ బీ రెడీ టు ఇమర్స్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వ్లాగ్. నాకు వచ్చిన నెంబర్ వచ్చేసరికి B2 అండ్ నా బర్త్ నెంబర్ 23 సైడ్ లోవర్ బర్త్. సో ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం. ట్రైన్ వచ్చేసరికి నాందేడ్ ఆదిలాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఆల్రెడీ ఆ ట్రైన్లో నేను బ్లాగ్ అయితే చేశాను, ఒకవేళ చూడకపోతే ట్రావెల్ బ్లాగ్స్ ప్లేలిస్ట్లో ఉండి ఆ బ్లాగ్ అయితే చూడండి. ఆ జర్నీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. సో ఆ జర్నీ ఎలా అనిపించిందో ఆ జర్నీ చూసాక కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. మొత్తం టైం వచ్చేసరికి 15:55 అయితే అయింది. సో మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ డిపార్ట్ టైం 16:35. సో ట్రైన్ స్టార్ట్ అయ్యేలోపు నాందేడ్ రైల్వే స్టేషన్ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే స్టేషన్ కోడ్ వచ్చేసరికి NED. ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ దాదాపు 60 ట్రైన్స్ వరకు ఆగుతాయి. ఇక్కడ నుండి 24 ట్రైన్స్ ఆరిజినేట్, 25 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయి. అండ్ నాందేడ్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో నాందేడ్ డివిజన్ కి హెడ్ క్వార్టర్స్. ఈ స్టేషన్ ఎలక్ట్రిఫికేషన్ స్టేటస్ వివరాల్లోకి వెళ్తే ఈ స్టేషన్ ఇంకా ఎలక్ట్రిఫైడ్ అయితే కాదు. ఎలక్ట్రిఫికేషన్ అదే విధంగా డబ్లింగ్ వర్క్స్ అయితే ప్రస్తుతానికి జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికి అందుకే డీజిల్ ఇంజన్తో సికింద్రాబాద్ జంక్షన్ వరకు మన ట్రైన్ ప్రయాణిస్తుంది. అక్కడ లోకో రివర్సల్, అదేవిధంగా ఎలక్ట్రిక్ లోకోతో ఫర్దర్ అంటే విశాఖపట్నం వరకు ప్రయాణిస్తుంది. విశాఖపట్నం మధ్య దూరం వచ్చేసరికి దాదాపు 970 కిలోమీటర్లు. అండ్ ఈ దూరాన్ని ప్రయాణించడానికి ఈ ట్రైన్ 17 గంటల సమయం తీసుకుంటుంది. మార్గ మధ్యంలో ఈ ట్రైన్ 11 హాల్ట్స్లో అయితే ఆగుతుంది. ఇప్పటికైతే నేను కాఫీ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 10 రూపీస్. సో టేస్ట్ కూడా బాగానే ఉంది. సో కాఫీ త్వరగా తాగేసి ముట్కే జంక్షన్లో మీట్ అవుతాను. అంటల్ దెన్ స్టే ట్యూన్.
కాఫీ తాగడం పూర్తయింది. మన ట్రైన్ ముత్కెట్ జంక్షన్ కి రీచ్ అయింది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసరికి MUE. ఇక్కడ మొత్తం నాలుగు ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే చేరుకున్నాం. మన ట్రైన్ కి ఇక్కడ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసరికి 17 hours 5 minutes అండ్ 2 minutes హాల్ట్ అయితే ఉంది. మనం 17 hours 12 minutes కి అయితే ముత్కెట్ జంక్షన్ కి రీచ్ అయ్యాం. యాక్చువల్లీ ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది జంక్షన్. ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ టువర్డ్స్ నిజామాబాద్ ప్రయాణిస్తుంది, అది మనం ప్రయాణించబోయే రూట్. ఒకటి టువర్డ్స్ నాందేడ్ ప్రయాణిస్తుంది, అది మనం ప్రయాణించిన రూట్. మరొకటి బ్రాంచ్ లైన్ టువర్డ్స్ ఆదిలాబాద్ ప్రయాణిస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఆ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ ఆదిలాబాద్ ప్రయాణిస్తుంది, అది బ్రాంచ్. సో ఇది కోచ్ ఇంటీరియర్. ఎదురుగా మిర్రర్ చూడొచ్చు, మిర్రర్ అండ్ పైన వచ్చేసరికి అప్పర్ బర్త్. పిల్లోస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. లార్జ్ విండో అండ్ 4 ప్లగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి లోవర్ అండ్ అప్పర్ ఆర్ మిడిల్ బర్త్స్కి. సో ఇది లోవర్ బర్త్స్ అండ్ టేబుల్. సో దీనికి ఆపోజిట్ సైడ్ అప్పర్ అండ్ సైడ్ లోవర్. ఇక్కడ కూడా ఆల్రెడీ పిల్లోస్ అయితే అరేంజ్ చేసి ఉన్నాయి. సో నాది వచ్చేసరికి సైడ్ లోవర్ బర్త్. కోచ్ ఇంటీరియర్ చూసారు కదా ఎలా ఉందో. కోచ్ ఇంటీరియర్ అయితే బాగానే ఉంది. సరే ట్రైన్లో వాష్రూమ్ కండిషన్ చూడండి. సో ఇది మిర్రర్, వాష్ బేసిన్ అండ్ డిసిపి టైప్ సిలిండర్ ఫైర్ ఎక్స్టింగ్యూషర్ అండ్ డస్ట్బిన్. ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ స్మోక్ హీట్ డిటెక్షన్ అలారం సిస్టమ్. సో వాటర్ అయితే స్లోగా లైట్గా వస్తున్నాయి, మరీ అంత ఫాస్ట్గా అయితే రావట్లేదు. అండ్ వాష్రూమ్ చూసుకుంటే సో ఇది ఎల్ఈడి ల్యాంప్ అండ్ బిగ్ మిర్రర్ అండ్ ఇది సోప్ లేదు, ఎంటీగా ఉంది. ఇది వచ్చేసరికి వాష్ బేసిన్ అండ్ ఇక్కడ వాటర్ అయితే బాగానే వస్తుంది అండ్ డస్ట్బిన్. సో ఇది ఓవరాల్గా వాష్రూమ్. ప్రస్తుతం మనం శివగాం స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. అన్స్కెడ్యూల్ హాల్ట్, సింగిల్ లైన్ కావడం వలన క్రాసింగ్ అయితే ఉంది. సో దానికోసమే మనం ఇక్కడ ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో వన్స్ ఆ ట్రైన్ వచ్చాక మనం అయితే ఫర్దర్ ప్రొసీడ్ అవ్వం. టైం వచ్చేసరికి 18 hours 10 minutes అయితే అయింది. సో ఈవినింగ్ స్నాక్స్గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 50 rupees. సో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో ఇప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ అయితే తిన్నాను. టేస్ట్ మరీ అంత గొప్పగా అయితే లేదు, యావరేజ్. అండ్ ఆమ్లెట్ అయితే అసలు స్పైసీగానే లేదు, జస్ట్ సాల్ట్ అయితే ఉంది. సాల్టీగా ఉందంటే అసలు స్పైసీ కారం అయితే లేదు. 50 rupees వద్ద అంటే కాదు. దేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధమైన ఆలయాల్లో ఒకటి సరస్వతి దేవాలయం. ఆ ఆలయం ఉన్న చోటే బాసర్. ఇక్కడికే మనం రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ BSX. ఇక్కడ 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి అండ్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ 40 ట్రైన్ల వరకు అవుతాయి. అక్కడ నుండి ఎటువంటి ట్రైన్ ఆర్జినల్ అలాంటి అప్డేట్ అయితే అవ్వదు. డిస్టెన్స్ 80 kilometers అండ్ ఈ ట్రైన్ ఆగిపోయే నెక్స్ట్ స్టాప్ నిజామాబాద్ జంక్షన్. సో నిజామాబాద్ జంక్షన్ వచ్చాక మీట్ అవుతాను. అంటే ఎంజాయ్ ద జర్నీ.
కన్ఫర్మేషన్ విషయానికి వస్తే ట్రైన్లో మొత్తం 16 కోచెస్ ఉంటాయి. వాటిల్లో ఒక ఏసీ 2 టైర్ కోచ్ ఉంటుంది, 3 ఏసీ 3 టైర్ కోచెస్ ఉంటాయి, అండ్ 6 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి, అండ్ 4 సెకండ్ సిట్టింగ్ కోచెస్ ఉంటాయి, 1 ప్యాంట్రీ కార్ కోచ్, అండ్ 2 యూజీ కోచెస్ అయితే ఉంటాయి. అండ్ వీటి ఫేర్ విషయానికి వస్తే ఏసీ 2 టైర్ కోచ్కి హజూర్ సాహిబ్ నాందేడ్ నుండి విశాఖపట్నం మధ్య 1700 రూపాయలు, అండ్ ఏసీ 3 టైర్ కోచ్కి 1320 రూపాయలు, స్లీపర్ క్లాస్కి 520 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. మనం నిజామాబాద్ జంక్షన్ కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ NZB. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే రీచ్ అయ్యాం. మన ట్రైన్ కి ఇక్కడ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసరికి 18 hours 18 minutes అండ్ 2 minutes హాల్ట్ అయితే ఉంది. మనం 19 hours 1 minute కి అయితే నిజామాబాద్ జంక్షన్ కి రీచ్ అయ్యాం. ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ దాదాపు 56 ట్రైన్స్ వరకు అవుతాయి, అండ్ ఇక్కడ నుండి 8 ట్రైన్స్ ఆరిజినేట్ అలానే టర్మినేట్ అయితే అవుతాయి. నిజామాబాద్ ఒక జంక్షన్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ టువర్డ్స్ ఫుట్కేట్ ప్రయాణిస్తుంది, అది మనం ప్రయాణించిన రూట్, అండ్ ఇంకొక లైన్ టువర్డ్స్ కామారెడ్డి ప్రయాణిస్తుంది, మరొక లైన్ టువర్డ్స్ బోధన్, అండ్ ఇంకొకటి టువర్డ్స్ పెద్దపల్లి ప్రయాణిస్తుంది. అందుకోసమే నిజామాబాద్ ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. నిజామాబాద్ వరకు ట్రైన్ అయితే చాలా ఖాళీగా నడిచింది. మన కోచ్ అయితే ఆల్మోస్ట్ ఎంప్టీగా అయితే ఉంది. నిజామాబాద్ జంక్షన్ నుండి గుడ్ ఆక్యుపెన్సీ అయితే ఉంది ట్రైన్కి, దాదాపు కోచ్ అయితే ఫుల్ అయిపోయింది. సో సికింద్రాబాద్లో అయితే ఇంకా అది కూడా ఫుల్ అయిపోతుంది. సో అది ఇక్కడికి, అండ్ ట్రైన్ ఆగిపోయి నెక్స్ట్ స్టాప్ కామారెడ్డి. సో అక్కడికి స్టేషన్ చేరుకున్నాం. స్టేషన్ కోడ్ కి NC. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఈ స్టేషన్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వేలో హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ 62 ట్రైన్స్ వరకు ఆగుతాయి, అండ్ ఇక్కడ నుండి 20 ట్రైన్ ఆరిజినల్ అలానే టర్మినేట్ అయితే అవ్వదు. నియర్లీ 50 minutes డిలేలో మనం కామారెడ్డి స్టేషన్ కి రీచ్ అయ్యాం. యాక్చువల్లీ బయట చెప్దాం అంటే లైటింగ్ అంత ఫోకస్ అవ్వట్లేదు, సో అందుకోసమే లోపల చెప్తున్నాను. అండ్ ట్రైన్ అయితే రెడీగా ఉంది డిపార్ట్ అవడానికి. సో డిపార్చర్ చూడండి. సో డిన్నర్ పేరుకి అయితే నేను చికెన్ బిర్యానీ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 120 rupees అయితే చేస్తారు. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే మరి అంత గొప్పగా అయితే లేదు, ఎక్సలెంట్ అయితే కాదు, ఇది కూడా యావరేజ్ గానే ఉంది. 120 వర్త్ ఇట్ అంటే ఇది కూడా నాట్ వర్త్ ఇట్. సో ఫైనల్లీ సికింద్రాబాద్ జంక్షన్కి ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే రీచ్ అయ్యాయి. మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసరికి 21 hours 25 minutes. మనం 21 hours 31 minutes అయితే సికింద్రాబాద్ జంక్షన్కి రీచ్ అయ్యాం. సో ఇక్కడతో ఈ జర్నీ అయితే ఎండ్ అయింది. ఈ బ్లాగ్ నచ్చుంటారు అనుకుంటున్నాను, నచ్చే డిఫరెంట్లీ లైక్ చేయండి. అలానే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో విల్ మీట్ యూ సూన్ నెక్స్ట్ బ్లాగ్. అంటే దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బై బై.